మరో ట్వీట్ చేశారు. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అనే క్యాప్షన్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫోటోను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ చేశారు. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలోని పాటను వారిద్దరికీ వర్తించేలా వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహాలక్ష్మి పథకం కారణంగా సిటీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ 24 T6 టికెట్ల జారీని నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్నర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. రేపటి నుంచి ఈ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు చెప్పారు.